తనను చంపేందుకు రెక్కి నిర్వహించారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కొడాలి నాని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్ రాధాకు 2+2 గన్మెన్ ను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. రాధాపై ఎవరు రెక్కి నిర్వహించారో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని తెలిపారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కూడా సీఎం జగన్ సూచించారని చెప్పారు. ఎవరికి ప్రాణభయం ఉందని చెప్పినా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. రాధాపై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. వంగవేటి రాధ మా తమ్ముడు మా నియోజకవర్గం గుట్లవల్లేరులో జరిగినటువంటి రంగగారి విగ్రహావిష్కరణకి మేము కలిసి పాల్గొన్నాం. అక్కడ నా సమక్షంలోనే తనకి రెక్కి నిర్వహించారు. నాకు హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చాడు. దాన్ని ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఇందాక మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే ఇంటెలిజెన్స్ డీజీకి ఏమి జరిగింది, ఎవరు రెక్కి నిర్వహించారు, ఏం జరిగిందో డీటెయిల్ తీసుకుని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా రాధా గారికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ కూడా పొద్దున్నేకి ప్రొవైడ్ చేయమన్నారు. ప్రభుత్వానికి రాధాకి అతని దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడ ఎవరు రెక్కీ చేశారు, అతనికి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా అవన్నీ మా దృష్టికి కానీ లేకపోతే పోలీసుల దృష్టికి కానీ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ప్రతి వ్యక్తిని, ఒక రాధానే కాదు ఏ వ్యక్తికి హాని కలుగుతుందన్నటువంటి భావన ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా మరి వంగవీటి మోహన్ రంగా గారు గతంలో శాసనసభ్యుడిగా ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అత్యంత పాశ్వికంగా మరి మరణించినటువంటి సంగతి, ఇలాగే నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, నన్ను తప్పించడానికి చూస్తున్నారని చెప్పి పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేస్తారంటే ఆ నిరాహార దీక్షలోనే పాశ్వికంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అలా కాదు, ఆయన అనుమానం వ్యక్తం చేశాడో లేకపోతే ఆయన దగ్గర ఆధారాలతో మరి వ్యక్తం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి ఎమ్మటే తెల్లారిపాటికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ ని రాధాకి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ తన దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకోండి, మీరు కూడా దాన్ని పూర్తిగా ఆధారాలు సేకరించి ఏం జరిగింది ఏంటి నాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఎవరైనా సరే రెక్కి నిర్వహించడం కానీ అతని మీద రాధా మీద ఏమన్నా భౌతికంగా దాడులు చేయాలని కనుక నిర్ణయించుకుంటే అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఈ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, చాలా కఠిన చర్యలు ఉంటాయి. విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న పార్కులు, క్రీడా స్థలాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం శంకుస్థాపనలు జరిగేవని, తాము ప్రారంభోత్సవాలు కూడా జరుపుతున్నామన్నారు. అన్ని హంగులతో అభివృద్ధి చేసిన పివి రాఘవయ్య పార్కు, దండముడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియాన్ని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గడిచిన 2.5 ఏళ్లుగా విజయవాడ నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. కోటి రూపాయలతో రాఘవయ్య పార్కును, 2.2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియాన్ని అభివృద్ధి చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసి 5 ఏళ్లకు కూడా ప్రారంభోత్సవాలు చేయని పరిస్థితి ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరుపుతున్నామని వివరించారు. కుల, మత, రాజకీయ ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్ అభిమతమని వారు స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడలో మరో 2 ఆహ్లాదకరమైన కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో విజయవాడ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.
ప్రత్యేకంగా ఇవాళ ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ చేస్తున్న కార్యక్రమాల్లో ఒకటి వచ్చి పిల్లల కోసం, అలాగే సాయం సమయంలో పెద్దలు సేద తీరడానికి ఆహ్లాదకరమైన మరి రాఘవయ్య పార్క్ని ప్రారంభించుకున్నాం. సుమారు 1 కోటి రూపాయలతో మన నగరపాలక సంస్థ దాన్ని చేయడం, దాన్ని ప్రారంభం చేయడం, మరి నేను నాతో పాటు మా మంత్రి గారు మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్లు, మా శాసనసభ్యులు, అలా అందరూ కలిపి, మా అవినాష్ గారు, మా కార్పొరేట్లు అందరం కలిసి మరి రాఘవయ్య పార్క్ని ప్రారంభం చేయడం. ఆ తదుపరి రెండోది డిఆర్ఆర్ రాజగోపాల్ రెడ్డి గారి రాజగోపాలరావు పేరున ఏదైతే ఉందో ఒక ఇండోర్ స్టేడియంని చాలా చక్కగా 2 కోట్ల 43 లక్షల రూపాయలతో 2 కోట్ల 43 లక్షల రూపాయలతో దాన్ని అందంగా తీర్చిదిద్దాము. దాన్ని ఇండోర్ స్టేడియంని షటిల్ లోన ఆడుకోవడానికి, దాంతోపాటు ఒక జిమ్ను కూడా ఒక ఏర్పాటు చేస్తాం. మరి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడే చెప్పారు, దాన్ని కోఆర్డినేట్ చేస్తూ స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక సిబ్బంది కూడా, మున్సిపల్ సిబ్బందిని కూడా ఇక్కడ పెట్టి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా అందరికీ కూడా ఉండే కార్యక్రమాన్ని, దాన్ని వినియోగించి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి వారు చెప్పడం కూడా ఇప్పుడు జరిగింది. బై అండ్ లార్జ్ నేను వచ్చి ఏం చెప్తున్నానంటే 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది, 3వ సంవత్సరంలో అడుగెడుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధి ధ్యేయంగా విజయవాడ పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని అభివృద్ధి చేయాలని, అన్ని ప్రాంతాలు అన్నీ విజయవాడలో అన్నీ ఉన్న అన్ని నలుమూలలా కూడా అభివృద్ధి చెందాలని మరి కార్యక్రమాన్ని మనం చేస్తాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఈస్ట్ నియోజకవర్గంలో చక్కటి పార్కులు, అదేవిధంగా చక్కటి ఇండోర్ స్టేడియము. ఎందుకంటే దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఫేమస్ ఉన్న స్టేడియం ఇది. ఇది శిథిరావస్థలు అయితే అయింది సందర్భంగా దీన్ని చక్కగా రెనోవేట్ చేసి మంచి టెక్నాలజీతో ఏదైతే ఇండోర్ షటిల్ గేమ్స్ ఆడుకోవడానికి అన్ని రకాల హంగులతో కూడా దీన్ని ఈరోజు గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ చేతుల మీద ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా చక్కటి జిమ్ము, ఇవన్నీ కూడా ఏసీ సౌకర్యంతో ఏసీ హాలు, ఏసీ జిమ్ము, అన్ని రకాల హై టెక్నాలజీ మొత్తం టెక్నాలజీతో మొత్తం కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని విజయవాడ నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పని, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో అయితే కనుక చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ కూడా మోసం చేశాడు. కానీ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా పశ్చిమ నియోజకవర్గం కాదు, సెంట్రల్ నియోజకవర్గం కాదు, ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యే అన్న చోట కూడా ఈరోజు 125 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కూడా ప్రారంభమేది శంకుస్థాపన చేసుకొని పూర్తయ్యే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కావాలి తప్ప పార్టీలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వం అనేదానికి ఇది ఒక నిదర్శనంగా తెలియపరచుకుంటుంది. ఇది కూడా ఈస్ట్ కాన్స్టిట్యూన్సీనే, వాస్తవంగా చెప్పాలి ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే, కానీ ఇక్కడ పార్టీకి సంబంధం లేదు. గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లోనే అభివృద్ధి చేసే విధంగా విజయవాడ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నందుకు ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియపరచుకుంటారు. ప్రజాగ్రహ సభ పేరుతో విజయవాడలో బీజేపీ తలపెట్టిన సభపై ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకు సభ నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సొంత పార్టీ నేతలపై దాడులకు తెగపడుతుందని ఆ పార్టీ ఏపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ అంటున్నారు. ప్రజాగ్రహ సభ పేరుతో విజయవాడలో బీజేపీ తలపెట్టిన సభపై ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకు సభ నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సొంత పార్టీ నేతలపైనే దాడులకు తెగపడుతుందని ఆ పార్టీ ఏపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ అంటున్నారు. బహిరంగ సభ ఈజ్ జనాగ్రహ, దట్ ఈస్ ది డిస్కంటెంట్, స్ట్రాంగ్ డిస్కంటెంట్ అబౌట్ ది జగన్మోహన్ రెడ్డి గారుస్ గవర్నమెంట్ ఇన్ ది స్టేట్. పీపుల్ ఆర్ వెరీ యాంగ్రీ బికాస్ ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియలీ అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. రౌడిజం ఈజ్ అట్ ఇట్స్ పీక్. లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ దేర్. ఈవన్ వైఎస్ఆర్సీపీ లీడర్ ఈజ్ బీయింగ్ బీటన్ బై వన్ వైఎస్ఆర్సీపీ అనదర్ లీడర్. ఏ గుప్తా ఈజ్ బీటన్ బై షేక్, బట్ గుప్తా ఈజ్ అబ్స్కాండింగ్.
his house is locked and Sheikh is roaming freely. So this type of appeasement policy is going on. Religious conversions are being sponsored by state government, and Andhra Pradesh people are not happy with this government. To show that unhappiness, this Bahiranga Sabha is being organized. Thank you very much. బీజేపీ నిర్వహిస్తున్న జనాగ్రహ సభపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ నేతలు సభ నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ లేదన్నారు. మూడేళ్ల తరువాత ఇప్పుడెందుకు సభ నిర్వహిస్తున్నారో తెలపాలన్నారు. బీజేపీ ఒక రాజకీయ పార్టీగా సభ ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. జనతా పార్టీ భారతీయ బీజేపీ పార్టీ బహిరంగ సభ పెడుతుంది, దాని మీద మీ కామెంట్ ఏంటని అడుగుతున్నాను. అంతేనా, ఇంకేముందా? అదేనా, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పార్టీ వచ్చి అధికారంలో ఉంది. ప్రధానమంత్రి దానికి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేదు. ఆ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి మేము కూడా ఉన్నాము, భారతదేశంలో ఉన్నాము, మా పార్టీ కూడా ఉన్నది అని చెప్పుకోవడానికి పాతం తాపత్రయపడుతూ ఇవాళ సభ పెడుతున్నారు. మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ వాళ్ళకి ఇది కూడా అంతర్భాగం అనేది ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళందరికీ కూడా. దాని కూడా మళ్ళీ ఉనికి కాపాడుతున్న సభ తప్ప దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. నిష్ప్రయోజనం అది. కాబట్టి వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్గా ఒక మాట్లాడి ఒక ఇష్యూని గురించి వాళ్ళని రేకెత్తిస్తే దానికి మనం సమాధానం చెప్తాం. నిన్న మొన్న అటు మొన్న నాలుగు రోజులు చూసాం, ఒక నాయకుడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళదే కదా, వాళ్ళ అధికారం ఉంది కదా, వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. మళ్ళీ నిన్న నీతి ఆయోగ్ మొత్తం వచ్చి ఏది భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో ఏంటో, వారి తాలూకా స్టాటిస్టిక్స్ ఏంటో, ర్యాంకింగ్ ఏంటో ఇచ్చింది కదా. వ్యవసాయంలో కానీ, ఆరోగ్యంలో కానీ, అదే ఎడ్యుకేషన్లో కానీ ప్రధాన అంశాలు ఏవైతే ప్రజలకు కావాల్సిన అంశాలు ఉన్నాయో ఆ అంశాల్లో మనం ఏ ర్యాంకులో ఉన్నామో చూశారు కదా. ఇప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంకులో ఉందో చూశారు కదా. ఏమి చెప్తారు సమాధానం? దానికి ముందు దానికి సమాధానం చెప్పనండి. ఆ తర్వాత వాళ్ళు ఏం మాట, వాళ్ళు వాళ్ళు కాపాడుకుంటున్న సభ వాళ్ళు పనాలి. అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం సాధు పొంగలు కాదు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతారు, మాట్లాడుకునేయండి. బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని నాని అన్నారు. ప్రజాగ్రహం తమపై ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని వ్యాఖ్యానించారు. బీజేపీకి పెట్రోల్ ధరలపై మాట్లాడే దమ్ము ఉన్నా అని నిలదీశారు. మద్యం ధరలు పెరిగినందుకు కాదని, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలు బాధపడాలన్నారు. ఎరువుల ధరల పెంపుపై బీజేపీకి బాధ లేదా అని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలపై బీజేపీ స్పందించాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్ రైతాంగం జగన్ గారి ప్రభుత్వం అంటే, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటుంటే, భారతీయ జనతా పార్టీ అంతా కూడా రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని భారతదేశం అంతా కూడా కూడై కోస్తున్నది నిజమే కాదా? వీటికి చెప్పండి సమాధానాలన్నీ కూడా. వాళ్ళు ఏదో తంతు పెట్టారు కదా, ఈ తంతులో ఏం చెప్పండి వాళ్ళ. వ్యవసాయ చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలని తయారు చేసి అవి తీయండిరా బాబు మొర్రో అని చెప్పని రైతులు నెల నెల రోడ్ల మీద రైతులు ఉద్యమాలు చేస్తుంటే, ఉత్తరప్రదేశ్లోనో పంజాబ్లోనో మరో రాష్ట్రంలోనో ఎన్నికలు వస్తున్నాయంటే చట్టం వెనక్కి తీసామంటారు. మళ్ళీ ఇంకో మంత్రి అంటాడు తొందరలో ఆ చట్టం పెడుతున్నామంటాడు. ఈ రైతు వ్యతిరేక ఆలోచనలకు మీరు సమాధానం చెప్పండి. దానికి బాధ లేదా మీకు? ఈ తంతు ఏంటి, జరుగుతున్నది ఏంటి? ఓ పక్క ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటామంటేనే మళ్ళీ తెస్తామని చెప్తున్నారుగా. ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సాధికారక ప్రభుత్వం అని చెప్పని సగర్వంగా చెప్పగలం. మీరు చెప్పండి,
మహిళల అభ్యున్నతి కోసం ఏం చేశారు? భారతదేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కూడా రైతు సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో వచ్చి నేర్చుకుని వెళ్ళేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరేం చేశారు ఒకసారి చెప్పండి. వాళ్ళ సభలో బాగా మేధావులందరూ కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేమంటే అప్పులు చేస్తున్నామని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా ఒక పార్టీలో ఉండి వాళ్ళు ఉండే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఒక పార్టీలోకి గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మేము అప్పులు చేస్తున్నామని చెప్పని, మాకెవరు అప్పులు ఇవ్వట్లేదని చెప్పని ఏం మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం అసలు అప్పులు ఎవరు ఏం చేయట్లే. ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశ ప్రభుత్వం అప్పులు ఇస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.